పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పట్టణంలో నరసాపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్నిడి బాబ్జీ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బాబ్జీ మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మూలిగే నక్క మీద తాటిపండులా కేంద్రం పెట్రోల్ ఛార్జీలు రాష్ట్ర విద్యుత్ ఛార్జీలు పెంచడం సమంజసం కాదన్నారు. ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని పెట్రోల్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బాలబొమ్మల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గుడిమెట్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొంటారు. డీజిల్ ధరలపై ధర్నా చేయడం జరిగింది దేశమంతా కాంగ్రెస్ పార్టీ. అలాగే ప్రపంచ దేశాల్లో చమురు ధరలు తగ్గుతుంటే తగ్గిన చమురు ధరల్లో ఆ భారం తగ్గించి ప్రజలకి డీజిల్ పెట్రోల్ కూడా తగ్గించి అవకాశం కల్పించవలసిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజలకి రోజు రోజు ఇంకా వడ్డన చేసి ఏ విధంగా రేట్లు పెంచుతుంది, ప్రజల మీద ఏ విధంగా భారం చేస్తుంది, దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. తక్షణమే ఈ పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించి చమురు మన మన్మోహన్ సింగ్ గారు దిగే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2014 దిగే టైంలో వేట నిమిత్తం 7 రూపాయలు ఉంటే ఇవాళ ప్రభుత్వం 35 రూపాయలు చేసి ఏ విధంగా లాగుతుంది, అసలు ఆలోచన ఎక్కడుంది? దీన్ని బట్టి మాకు అర్థమయ్యేది ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు విఫలమయ్యారు, వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈయన ఎక్కిన 6 సంవత్సరాల్లో నోట్ల రద్దుతో సగం చంపేస్తే ప్రజల్ని, ధన జీడిపి వృద్ధిని జిఎస్టీతో జేబులన్నీ ఖాళీ చేశారు. అలాగే ఇవాళ కరోనా మహమ్మారి వస్తే ప్రపంచం అంతా వస్తుంది, మన దేశాన్ని ఎలా కట్టడి చేయాలని ముందు నుంచి ప్రణాళిక లేకుండా విఫలమయ్యారు. అలాగే వలస కార్మికుల్ని ఏదో లాక్డౌన్ స్విచ్ ఆఫ్ చేస్తే స్విచ్ ఆన్ చేస్తే లాక్డౌన్ పెట్టేద్దాం మన ఇష్టం అన్నట్టు నా జాబు నా నోట్లో మాట నేనే రాజు నేనే ఛత్రపతి నా ఇష్టం అన్నట్టుగా చేశారు. లాక్డౌన్ విషయంలో కూడా కనీసం 6 రోజులు టైం ఇచ్చి ఈ వలస కార్మికులు ఎక్కడెక్కడికే పంపించి ఎవరికి స్వగ్రామానికి వారిని పంపించి ఈ లాక్డౌన్ పెట్టుంటే వలస కార్మికులు ప్రాణాలైనా ఆకలినైనా కనీసం కాపాడేవారు. అక్కడ కూడా విఫలమయ్యారు మోడీ గారు. మీరు తక్షణమే, ఎందుకంటే ఈవేళ చైనా కూడా మనల్ని దారుణంగా మన జవాన్ని చంపి చొరబడుతుంది అంటే ఇన్ని సబ్జెక్టులో మీరు ఫెయిల్యూర్ అయ్యారు మోడీ గారు. తక్షణమే మీరు రాజీనామా చేసి మాకు అప్పచెప్పండి, ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మా కాంగ్రెస్ పార్టీ మీకు చూపిస్తుంది. ఎందుకంటే మీకు కుటుంబ బాధ్యత లేదు కాబట్టి, కుటుంబం ఉన్న భారం తెలియదు కాబట్టి ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు పెంచుతున్నారో మీకు తెలియదు కాబట్టి, ఈ కష్టం ప్రజలు పడే కష్టం మీకు తెలియదు కాబట్టి రోజు రోజుకి పెంచుతున్నారు. ఎందుకంటే ఇవాళ డీజిల్ పెట్రోల్ వల్ల డీజిల్ ఇవాళ ఒక రైతు పొలం తుక్కుతున్నాడు, ట్రాక్టర్ తుక్కుతున్నాడంటే ఈ డీజిల్ రేటు పెరిగిపోవడం వల్ల ఆ రైతు పొట్టబట్టుకుని ఈ ట్రాక్టర్ లో డీజిల్ పోయాలా, నా పరిస్థితి నా పొలం దున్నుకుంటే. ఎందుకంటే రైతుకు ఎంతో మిగలదు, 1 ఎకరం 2 ఎకరాలు చేసి రైతుకి ఆ వ్యవసాయం పెట్టుబడికి దీనికి సరిపోతుంది.